హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ టేస్టీ అండ్ బ్యూటిఫుల్ ఎమ్మీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఇవాళ రెసిపీ వచ్చేసి కర్నూలు కారపొడి అమ్మ చేసిందనమాట అమ్మ ప్రాసెస్తో అమ్మ స్టైల్లో ఎలా చేసిందో అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ టోటల్ ప్రాసెస్ అయితే చూసేద్దామా మెయిన్గా కావలసినవి మనకి పల్లీలు అనమాట పల్లీలు వెల్లుల్లి కొన్ని జీలకర్ర కాస్త కరివేపాకు తాలింపు కోసము ఎండుమిర్చి ఉప్పు కారం కాస్త శనగపప్పును మినప్పప్పు అనమాట సో మెయిన్గా కావలసినవి అయితే ఇవన్నమాట ఇప్పుడైతే మనం పల్లీలు వేపేసుకున్నాము బాగా దోరగా సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలన్నమాట అప్పుడైతే మనకు బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాము ఆ పల్లీలును కాస్త మనకి మనం ఎంత తింటామో అంత కొంచెం కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది పల్లీల పొడి కాబట్టి అయితే ఇప్పుడు కారమును పల్లీలు వేసాము కదా కాస్త బరకగా అయితే మనము మిక్సీ చేసేసుకోవాలన్నమాట చూపించిన విధంగా ఇప్పుడైతే మనము సాల్ట్ యాడ్ చేసేసుకుందాము సాల్ట్ యాడ్ చేసేసి కాస్త ఒక రౌండ్ తిప్పినాక మళ్ళీ కొంచెం వెల్లుల్లి యాడ్ చేయాలన్నమాట ఒక టెన్ ఫిఫ్టీన్ వెల్లుల్లి కూడా యాడ్ చేసేసాక కాస్త ఒక రౌండ్ తిప్పేసుకున్నాక బరకగా ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు కొన్ని పల్లీలు అన్నీ వేయకుండా కొన్ని పక్కన పెట్టేసుకొని అవి పైన పైన కలిపితే చాలా బాగుంటుంది అనమాట పల్లీలు తగులుతూ ఉంటే పొడిలోకి చాలా బాగుంటుంది అలా తింటే సో ఇప్పుడైతే వీటికి ఈ పొడిని మనం తాలింపు వేసుకుందాము సో ఇప్పుడైతే ప్యాన్ తీసేసుకొని కాస్త ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం శనగపప్పు మినప్పప్పు రెండు వేసేసి కాస్త ఫ్రై అవనివ్వాలన్నమాట ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఇవి కూడా వేగనివ్వాలన్నమాట సిమ్లోనే పెట్టేసేసి చేసేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా మనము అవి ఎక్కువ ఫ్రై అయినా కొంచెం మాడిపోతే బాగోదు సో ఇప్పుడైతే ఇవి వేగాక కరివేపాకు యాడ్ చేసుకుందాం మనం తాలింపు ఎలా వేసుకుంటామో అంతే అండి సింపుల్ రెసిపీ అనమాట ఇది వచ్చేసి కాస్త ఇవి కూడా వేగాక మనం పసుపు యాడ్ అన్నమాట ఈ రెసిపీ వచ్చేసి మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి అమ్మ నేర్చుకునిందనమాట ఎవరో తెలిసిన వాళ్ళు చేస్తే చూసిందనమాట సో అలా అయితే నేర్చేసుకుంది చాలా బాగా వచ్చిందనమాట పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇది వచ్చేసి ఏ చట్నీలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు కాస్త వేడి వేడి ఇడ్లీ పైన కానీ దోశ పైన కానీ కాస్త నెయ్యి వేసి అలాగా ఈ పొడి చల్లి పిల్లలకి తినిపిస్తే కొంచెం ఆ పీనట్స్ అనేవి చాలా బలం కదా పిల్లలకి కూడా సో అలా అయితే వాళ్ళు ఇష్టపడతారు తర్మాట ఆ ఫ్లేవర్ని మా ఇంట్లో అయితే అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా ఈ పొడి అయితే చేసి వెళ్తుందనమాట ఎందుకంటే మా నిరీహ అండ్ ధృతి వాళ్ళైతే బాగా ఇష్టపడతారు ఈ పొడిని వచ్చేసి ఇది వచ్చేసి మనకి మినిమమ్ వన్ మంత్ అయితే స్టోర్ ఉంటుంది ఏ వేపుడులో కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఏ వేపుడు చేసినా కూడా ఈ పొడి కాస్త అలా చల్లితే కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మనం వన్ మంత్ అయితే మినిమం స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులున్నా కొంచెం బాగోదు సో చూసి చేసుకోవచ్చు మనం నేనైతే ఇక్కడ క్వాంటిటీస్ అనేది ఏమీ చూపించలేదు మనకి ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకొని చేసుకొని అలా స్టోర్ చేసేసుకుంటే కనుక చాలా బాగుంటుంది సో ఇదండి వాళ్ళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో మాకైతే కమెంట్ చేయండి తప్పకుండా ఈ వచ్చేసి మనము ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి బయట స్టోర్ చేయకూడదు అనేది ఏమీ లేదు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట కలర్ మనం ఇంట్లో వాడిన ఇంగ్రీడియంట్సే కాబట్టి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో పట్టించిన కారమే వాడాము ఏం ప్రాబ్లం లేదనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో అలా నెయ్యి కాస్త నెయ్యి వేసేసుకొని ఈ పొడి వేసుకొని తింటే గనక రుచి చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి మీరైతే ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి అనమాట సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ